మనం ఇప్పుడు ఇదే ఓంకార క్షేత్రంలోనే ఆలయ ప్రాంగణంలో ఉన్న వ్యాసరాయ ప్రతిష్ఠిత ఆంజనేయ స్వామి దగ్గర ఉన్నాము ఈ క్షేత్రానికి వ్యాసరాయలు వారు కూడా వచ్చారని చెప్పి ఆయనే ఇదిగో ఈ చెట్టు త్వరలో ఉన్న ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించినారని చెప్పి చెప్తా ఉన్నారు ఇది వచ్చేసి గుడి ప్రాంగణంలోనే ఉంటుంది అక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అది వచ్చేసి కోనేరు అక్కడ కనిపించేదేమో గుడి ఈ గుడికి కోనేటికి యువతల గట్టుకి ఈ చెట్టు చాలా పెద్ద చెట్టు ప్రాచీనమైన చెట్టు దీని చుట్టూ అనేకమైన దేవతా శిల్పాలు దేవతా వృక్షాలతో పాటు ఈ యొక్క వ్యాసాంజనేయ స్వామి కూడా ఇక్కడ సన్నిధి చేస్తున్నాడు అనమాట ఆయనే వ్యాసరాయలు ప్రతిష్ఠించిన వ్యాసాంజనేయ స్వామి ఈ యొక్క దీంట్లో ఇంకొక విశేషం ఏమంటే మనకి వ్యాసరాయ ప్రతిష్ఠిత ఆంజనేయ స్వామి పక్కనే మనకు ఇంకొక శివాలయము అందులో ఒక అమ్మవారు కనిపిస్తారు ఈమె వచ్చేసి ఓంకారేశ్వరి అని చెప్తారు ఈమెని కొంతమంది మహాలక్ష్మి అని కూడా చెప్తారు కానీ ఏ స్వరూపమో మొత్తానికైతే మాత్రం ఈమె దొరికింది కొన్ని సంవత్సరాల కిందట చెంచోళ్ళకి దొరికితే వాళ్ళు తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి ఈ శివాయ దగ్గరనే ఉంచి పూజలు చేస్తూ ఉన్నారు ఈ మహాలక్ష్మికి కూడా ఓంకారేశ్వరి అని సిద్ధేశ్వరి అని పేరు ఈ అమ్మవారికి సిద్ధేశ్వరి సిద్ధ విద్య అని కూడా అనుకోవచ్చు లలితా సహస్రనామంలో ఉండే అమ్మవారి స్వరూపంగా కూడా అనుకోవచ్చు ఈమె క్షేత్రపాలకురాలని కూడా చెప్తారనమాట ఈ క్షేత్రానికి ఈమె వచ్చేసి వ్యాసరాయ ప్రతిష్ఠిత ఆంజనేయులు వారి పక్కనే ఉంది ఇదిగో అక్కడ చూసేస్తే అంత కోనేరు అంతా కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఈ క్షేత్రంలో కోతులు మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి మామూలుగా ఉండవు కాబట్టి వచ్చేవాళ్ళు కోతులకు ఇష్టమైన పదార్థాలు వాటికి కనిపించకోకుండా పెట్టుకొని వస్తే మీరు ప్రశాంతంగా దర్శనం చేసుకోగలరు ఈ వ్యాసరాయ ఆంజనేయ స్వామి వెనుకలే ఇంకొక ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు అది ఎవరో ప్రతిష్ఠించిందే ఇది ఇదో ఇదంతా చెట్టు వెనకల భాగం నేను ఇప్పుడు మీకు చూపిస్తుంది అది వచ్చేసి నవగ్రహ మండపం ఇవంతా కూడా సత్రాలు ఒకప్పుడు అంతా కూడా విడిది చేసేవాళ్ళు దీంట్లో ఇప్పుడు అదంతా ఏం లేదు కానీ సత్రాలు మాత్రం ఉన్నాయి అట్లనే ఈ ప్రదక్షిణలో వచ్చి ఇటుగా వస్తే మనం ఇప్పుడు ఒక అద్భుతమైన శిల్పం ముందున్నాం ఇది వచ్చేసి అశ్వత్థామాచార్యుల విగ్రహం అశ్వత్థామాచార్యుల వారి విగ్రహం అశ్వత్థామ అంటే మహాభారతంలో ఉన్నారు కదా అశ్వత్థామ సప్త చిరంజీవుల్లో ఒకరు కదా ఆయన యొక్క విగ్రహం ఇది ఆయన ప్రతిరోజు కూడా ఈ క్షేత్రానికి వస్తారని చెప్పి ఇక్కడ ఆయన యాక్చువల్గా ఈయన ఉండేది అహోబిలం అటవీ ప్రాంతంలో ఉల్లెళ్ళ అనే ప్లేస్లో ఉంటారు ఆ ఉల్లెళ్ళ నుంచి ఇక్కడికి ఓంకారానికి ఓంకారం నుంచి ఇదే ఓంకారం అడవిలో లోపలికి పోతే లోపలికంటే ఎంత లోపలి పోవాలో పోవాలి మొత్తానికి మనకి రుద్రకోడూరు అని వస్తుంది ఆ రుద్రకోడూరుకు అక్కడి నుంచి శ్రీశైలానికి ప్రతిరోజు వెళ్తారని చెప్తారనమాట ఇది వచ్చేసి అశ్వత్థామాచార్యుల విగ్రహం ఎక్కడ కూడా మనకు కనిపించకపోవచ్చు బహుశా చాలా ప్రాచీనమైన అద్భుతమైన శిలామూర్తి కొంతమంది ఇన్ని వేదవ్యాసుడు అని చెప్పి ఇంకో మహర్షి అని